ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. రాష్ట్ర వ్యాప్తంగా చెదురు మధురు హింసాత్మక ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో వారందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు కూడా క్యూలైన్లో నిల్చొని ఓటు వేశారు ప్రజలు. పచ్చమోకలు ఎన్ని దాడులతో భయపెట్టేందుకు ప్రయత్నించినా వెనకడుగు వేయకుండా పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రజలు. రాత్రి 10 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 76.50% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు వచ్చినా ఈవీఎంలను వెంటనే మార్చేశామని ఏపీసీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయని తెలిపారు. 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని వెల్లడించారు. అక్కడ మిషన్లను మార్చి పోలింగ్ పునరుద్ధరించామన్నారు. చెదురుముదురు ఘటనల మినహా తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 5 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగిసింది. ఇక కొన్ని ప్రాంతాల్లో క్యూలైన్లో ఉన్నవారికి స్లిప్పులు ఇచ్చి పోలింగ్ కొనసాగించారు అధికారులు. హైదరాబాద్ ప్రజలు ఓటింగ్పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎన్నికల సంఘం అధికారులు ఎంతగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పోలింగ్ శాతం పెరగలేదు. ఉదయం నుంచి పలు పోలింగ్ స్టేషన్లు వెలవెలబోయాయి. పాత బస్తీలో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం ఏమాత్రం మెరుగవలేదు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగగా కొన్ని ప్రాంతాల్లో 12 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. దీని ప్రకారం 64.93% పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. పోలింగ్ సందర్భంగా తెలంగాణలో 38 కేసులు నమోదయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన 4వ విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ విడతలో 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఈ విడతలో దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. 4వ దశలో భాగంగా 10 రాష్ట్రాలు యూటీల్లోని 96 లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయినట్టు ఈసీ వెల్లడించింది. స్వల్ప ఘర్షణలో మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు తెలిపారు అధికారులు. 4వ దశలో 67.70% పోలింగ్ నమోదైంది. బెంగాల్లో అత్యధికంగా 78.37%, శ్రీనగర్లో అత్యల్పంగా 37.98% పోలింగ్ నమోదైంది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి ఎన్నిక జరిగింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో శ్రీనగర్లో రికార్డు స్థాయిలో 36% పోలింగ్ నమోదైంది. సీఎం జగన్ పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందన్నారు. ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని, ప్రజలు ఓటు వేసేందుకు వెల్లువెత్తారని చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు సానుకూల ఓటుతో క్యూ కట్టారన్నారు సజ్జల. ఎన్నికల్లో ధన బలంతో గెలవాలని టీడీపీ చూసిందని నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇక ఖచ్చితంగా సీఎం జగన్ మళ్లీ అధికారం చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు విజయసాయిరెడ్డి. హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు చేశారు. ఓ పోలింగ్ బూత్ను సందర్శించిన సమయంలో ఆమె ముస్లిం మహిళలను ప్రశ్నించారు. వారి హిజాబ్ తొలగించి అనుచితంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మలక్పేట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో పలు పోలింగ్ బూతుల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందనే సమయానికి జమ్మలమడుగులో పచ్చమోకలు రెచ్చిపోయాయి. పట్టణంలోని 116, 117 పోలింగ్ బూతులు బీజేపీ టీడీపీ వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. ఈ ఘటనలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ అనంతరం టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. రామరెడ్డిపల్లి పంచాయతీ కూచువారిపల్లిలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులపై దాడులకు దిగారు. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేసి కారు టైర్ను కాల్చివేశారు. ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. అల్లూరు జిల్లా అనంతగిరిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దకోట పంచాయతీ పాటిపల్లి వేలమామిడి గ్రామాలకు చెందిన 30 మంది ఓటర్లు ఓటు వేసేందుకు వెళ్తున్న క్రమంలో కుడియ వద్ద వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 69 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఈ నెల 10న 6గురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన వారిలో 11 మంది తమ నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో 6 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రోడ్ షో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు బీజేపీ ప్రముఖ నేతలు పాల్గొనున్నారు. బీహార్ రాజధాని పాట్నాలోని ప్రసిద్ధ సిక్కు మందిరం గురుద్వార్ను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా లంగర్లో భక్తులకు భోజనం వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోదీ స్వయంగా రోటీ తయారు చేయడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో చికిత్స పొందుతున్న ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నెల రోజులుగా ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. సుశీల్ మోదీ మరణంపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి కేవలం 190 నుంచి 195 సీట్లకు మించి రావని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. విపక్ష కూటమి 315 స్థానాల్లో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ సర్కారుపై మండిపడ్డారు. కేంద్రంలో విపక్ష కూటమి అధికారం చేపడుతుందన్నారు. దీన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయ్బరేలీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోదరి ప్రియాంకతో కలిసి ఆయన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో కొందరు రాహుల్ మీ పెళ్లెప్పుడని ప్రశ్నించడంతో నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను, పెళ్లి తప్పేలా లేదు అంటూ సమాధానమిచ్చారు. అక్కడే ఉన్న ప్రియాంక కూడా రాహుల్ పెళ్లి విషయంలో తేల్చాలంటూ సరదాగా ఆట పట్టించారు. ఏపీలోని రాయ్బరేలీలో ప్రియాంక గాంధీ వినూత్నంగా ప్రచారం చేశారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రచారంలో భాగంగా ఓ మధ్యతరగతి కుటుంబంతో ప్రియాంక గాంధీ ముచ్చటించారు. వారి యోగక్షేమాలతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేనున్నానంటూ భరోసా కల్పించారు ప్రియాంక గాంధీ. హర్యానాలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉపసంహరణపై మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కమలం వికసిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హర్యానా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఖట్టర్. ఈవీఎంలు భద్రపరిచిన గోదాంలో 45 నిమిషాల పాటు సీసీటీవీలు ఆపేశారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె, బారామతి లోక్సభ అభ్యర్థి సుప్రియా సూలే ఆరోపించారు. లోపల ఏదో తప్పు జరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలు ఆఫ్ అయిన వీడియో క్లిప్ కూడా ఆమె షేర్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. కేజ్రీవాల్ని సీఎం పదవి నుంచి వైదొలగాలని అడిగే చట్టపరమైన హక్కు లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. భూ కుంభకోణంలో లింకున్న మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం హేమంత్ సోరెన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తరపున ప్రచారంలో పాల్గొనేందుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సోరెన్ అభ్యర్థన పెట్టుకున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఓ చిన్నారి తన పిగ్గీ బ్యాగ్ను అప్పగించింది. దేశానికి నియంతృత్వం నుంచి విముక్తి చేసేందుకు ఆ అమ్మాయి తన మామకు పిగ్గీ బ్యాంక్ను ఇచ్చిందన్నారు కేజ్రీవాల్. తాను 20 రోజుల తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాలి, మీరు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ రోడ్ షోలో చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుంది. ఆప్ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ తనపై దాడి చేశారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉదయం సీఎం నివాసం నుంచి తనకు పీసీఆర్ కాల్ వచ్చినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు బెయిల్ లభించింది. ఆయన కుమారుడు అసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రమేయం ఉన్న లైంగిక వేధింపుల బాధితురాలి కిడ్నాప్ కేసులో బెంగళూరు కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. 5 లక్షల బాండ్, అంతే మొత్తానికి 2 షూరిటీలు సమర్పించాలని హెచ్డి రేవణ్ణను కోర్టు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా సాగుతుంది. దుర్గాపూర్లో మాజీ క్రికెటర్, టీఎంసీ అభ్యర్థి కీర్తి ఆజాద్ పోలింగ్ రోజు స్థానికులతో క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు కీర్తి ఆజాద్.
నాగపట్నం ఎంపీ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత ఎం సెల్వరాజు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 4 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. డెల్టా రైతులకు మద్దతుగా సెల్వరాజు అనేక పోరాటాలు చేశారు. ఆయన మృతి పట్ల సీఎం స్టాలిన్, పలువురు కమ్యూనిస్టు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దీంతో నగరవాసులు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు. గాలి దుమారంతో భారీ వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇక కొన్ని చోట్ల రోడ్డుపై నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గాలి దుమారం దుమ్మురేపింది. భారీ వర్షం ఈదురుగాలు విధ్వంసం సృష్టించాయి. దాదర్, కుర్లా, మహిమ్, ఘాట్కోపర్, ముల్లుండ్, విక్రోలీతో పాటు దక్షిణ ముంబైలో బలమైన గాలులు వీచాయి. అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. హోర్డింగ్లు విరిగిపడ్డాయి. దీంతో మెట్రో, లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10-12వ తరగతుల ఫలితాలు విడుదలయ్యాయి. 10వ తరగతిలో మొత్తం 93.60% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 2.12 లక్షల మంది శాతం 90% కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని సిబిఎస్ఈ వెల్లడించింది. సెంట్రల్ ఢిల్లీలోని దరిబా కలాన్ ప్రాంతంలో ఓ జ్యువెలరీ షాప్లో దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. పక్కనున్న షాపు గోడ నుంచి రంధ్రం చేసి నగల దుకాణంలోకి చొరబడ్డారు. గోడకు పెద్ద హోల్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్క్రమించింది. అహ్మదాబాద్ వేదికగా కోల్కతా, గుజరాత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన గుజరాత్ 5 ఇంట్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వలేదు. మెన్స్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ కోసం వేట మొదలుపెట్టింది బీసీసీఐ. ఇక 2027 వరకు టీమిండియా హెడ్ కోచ్ పదవిని నిర్వర్తించేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తును ఆహ్వానించింది. నూతనంగా ఎంపికైన హెడ్ కోచ్ ఈ ఏడాది జూలై 1 నుంచి 2027 డిసెంబర్ 31 వరకు బాధ్యత నిర్వర్తించాల్సి ఉంది. ఐర్లాండ్తో తొలి టీ20 ఓటమికి పాకిస్తాన్ బదులు తీర్చుకుంది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన 2 టీ20లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనత సాధించారు. నైరుతి ఋతుపవనాలు మే 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రానికి చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రానికి ఋతుపవనాలు మే 22న చేరుకోవాల్సి ఉంది. అయితే 2 రోజుల ముందే ఋతుపవనాలు అక్కడికి చేరుకునున్నాయని తెలిపింది. కేరళకు ఋతుపవనాలు జూన్1న రానున్నట్టు వెల్లడించింది వాతావరణ శాఖ. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగ్ను ఆ పదవి నుంచి తొలగించారు. 68 ఏళ్ల షోయిగ్ 2012 నుంచి రక్షణ మంత్రిగానే పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా నియమించనున్నారు. షోయిగ్ స్థానంలో డిప్యూటీ ప్రధాని ఆండ్రే వెలనోవ్ను రక్షణ మంత్రిగా నియమించారు పుతిన్. ఉత్తర కొరియాలో కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. ఫ్యాషన్ అంశంలో కూడా వాటిని పాటిస్తున్నారు. కాస్మెటిక్ యూజర్స్కు పెనాల్టీ విధిస్తున్నారు. ఇక ఎరుపు రంగు లిప్స్టిక్పై ఉత్తర కొరియాలో తాజాగా నిషేధం విధించారు. ఎరుపు రంగు లిప్స్టిక్ వేసుకున్న వాళ్ళు ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తారని కొరియన్లు భావిస్తున్నారు.